అధికారం కోల్పోయిన నిస్పృహతో అసహనంతో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి దోసి బందిపోటు దొంగల కంటే దుర్మార్గంగా తయారై డేలైట్ రాబరీ పగడిపోటు అనే బందిపోటు దొంగలు బ్యాంకులలో దూరి దోసుకుంటారని విన్నాం. కానీ అధికారం ముసుగులో ప్రజాప్రతినిధుల ముసుగులుగా మంత్రుల ముసుగులుగా ముసుగులో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకున్న బందిపోటు దొంగలు ఈరోజు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఈ సమాజంలో. వాళ్ళు ఈరోజు మూసి పరివాహక ప్రాంతంలో మూసి నది యొక్క పునరుజ్జీవనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి బ్యూటిఫికేషన్ అనే ఒక కాస్మెటిక్ డైలాగ్ యాడ్ చేసి మేము అందాల కోసం పనిచేస్తలేము, అందాల బామలతో కలిసి పనిచేయడం లేదు. మీకు అట్లాంటి ఆలోచన ఉందేమో, అట్లాంటి విధానాలు మీ దగ్గర ఉన్నాయేమో నాకు తెలియదు. ప్రజలందరికీ తెలుసు ఏ విషయం అనేది. ఈరోజు మా ప్రభుత్వము స్పష్టంగా వాళ్ళు ఏదైతే మేము మూసి నది పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నము, మా ప్రణాళికల్ని మా విధానాలని ప్రజలకు అపోహలు కల్పించి విష ప్రచారాన్ని లేదా కొత్తగా కొత్త బిచ్చగాడికి పొత్తుకూరు తిరగడు అని సామెత చాలా నానుడు పాతది నేను చెప్పినా మీకేం పెద్దగా నచ్చకపోవచ్చు. కాకపోతే ఆయనకి ఏదో యూట్యూబ్లు కొన్ని పెట్టాలి, సోషల్ మీడియాలో కొంత విష ప్రచారం చేస్తే ఆటోమేటిక్గా అధికారం వస్తుందని వాడు చెప్పిండు. అంట ఇట్లాంటి ఆలోచనలు మెదడు నిండా మూసీలున్న మురుకు కంటే మీ మెదడులో అంతకంటే ఎక్కువ విషం నింపుకొని తెలంగాణ సమాజం మీద దాడి చేస్తున్న వ్యక్తులకు అదేవిధంగా అప్పుడప్పుడు చాలామంది ఇక్కడ కూర్చున్న పాత్రికేయ మిత్రులు ఉద్యోగము బాధ్యత కాకుండా పర్సనల్గా నాకు చాలామంది మిత్రులుగా శ్రేయోభిలాషులు ఉన్నారు, ఎదురుగున్న దాంట్లో చాలామంది. అలాంటి వాళ్ళకు కూడా అనుమానం కలిగే విధంగా అన్న మీరు ఏమైనా చేస్తున్నారు అంటే తప్పు ఉందేమో, వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే నా పట్ల సంపూర్ణంగా నమ్మకము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్న పాత్రికే మిత్రులకు కూడా అనుమానం కలిగే విధంగా విష ప్రచారం చేస్తున్నారంటే ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత, ప్రజలకు వివరించాల్సిన బాధ్యత. ఇది సుందరీకరణ కోసం కాదు, మేమేమి దుబాయ్కి వెళ్ళి సుందరీకరణ కోసం నెత్తి మీద జుట్లు నాటేయించుకొచ్చుకున్న విధానం మాది కాదు. ఆ విధానం మీరు కళ్ళతో చూసిండ్రు. మేము మూసి నదిని పునరుజ్జీవింప చేయాలి, మూసి మురికిలో కాలం వెళ్ళదీస్తున్న తెలంగాణ ప్రజలను కాపాడాలి, వాళ్లకు ఒక మంచి జీవన విధానాన్ని ఇవ్వాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఇళ్ళని కేటాయించాలి, వాళ్ళ వాళ్ళ భవిష్యత్తులో భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు రచించాలని ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది. ఉన్న ఫలంగా అర్ధరాత్రి పూట ఉప్పెనలాక కమ్మేసి వాళ్ళను పోలీసులతో గుర్రాలతో తొక్కిచ్చి కొట్టించి మల్లన్న సాగర్ వేముల ఘాటు ప్రాంతానికి చాలాసార్లు నువ్వు ఈడుకొస్తావా, నువ్వు ఆడుకొస్తావా అని అడుగుతున్నారు. ఈడుకొస్తావా ఆడుకొస్తావా కాదు, ఏటిగడ్డ కిష్టాపూర్కైనా వేముల ఘాట్కైనా మల్లన్న సాగర్కైనా రంగనాయక సాగర్కైనా కొండ పోచమ్మకైనా నేను వస్తా, సెక్యూరిటీ లేకుండా వస్తా, సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్కు రమ్మన్నా వస్తా, గజ్వేల్లో కట్టిన కొండ పోచమ్మకైనా వస్తా, వేముల ఘాట్ ఏటిగడ్డ కిష్టాపూర్లో రోజుల కొద్దీ నేను దీక్షలు చేసిన రోజు వేముల ఘాట్కైనా వస్తా, ఎక్కడికైనా నేను వస్తా. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ ప్రాంతానికి సెక్యూరిటీ సిబ్బంది లేకుండా రేవంత్ రెడ్డిగా నేను వస్తా, మీరు రండి, రచ్చబండ నిర్వహిద్దాము. మీరు ఎట్లాంటి దుర్మార్గం ఆ 10 సంవత్సరాలల్లో చేసినరో, మీకు ఓట్లేసిన పాపానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు నీ నియోజకవర్గానికి నేను వస్తా, ఇద్దరం వెళ్ళి కూర్చుందాం ప్రజలతోని, రచ్చకట్ట మీద కూర్చుందాం, మర్రి చెట్టు కింద కూర్చుందాం, యాప చెట్టు ఉంటే కూర్చుందాం, ప్రజల్ని అడుగుదాం గతంలో మీరేం చేసినరు, భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నాం ప్రజలతో చర్చిద్దాం. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే ఈ ప్రజలిచ్చిన బాధ్యత ఇది. ఈ ప్రజలిచ్చిన బాధ్యతతోటి కొన్ని మంచి పనులు చేయడం ద్వారా ఈ మంచి పనులు 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా
ఈ నగరం ఉన్నంత కాలం శాశ్వతంగా ఉంచాలి ఉండాలన్న బలమైన ఆకాంక్షతోని ఈరోజు మా ప్రభుత్వము మూసీ పునరుజ్జీవన కార్యక్రమానికి బాధ్యత తీసుకున్నది. ఇది మూసీ సుందరీకరణ కాదు. కొంతమంది వ్యక్తులు నెత్తి మీద దుబాయ్ పోయి జుట్లు నాటేయించుకున్న అట్లాంటి కార్యక్రమం కాదు ఇది. ఇది స్పష్టంగా మూసీ పరివాహక ప్రాంతంలో మగ్గిపోతున్న పేదలకు దోమలు, విషము, కలుషితమైన ఆహారము, కలుషితమైన నీళ్లు, చదువు లేక పిల్లలకు ఉపాధి ఉద్యోగాలు దొరక్క మమ్మల్ని ఆదుకునే వాళ్ళే లేరా రామచంద్ర అని తలుచుకుంటున్న సందర్భంలో ఈ ప్రభుత్వము ఒక మంచి ఆలోచనతోటి హైదరాబాదు నగరం, ఏ నగరానికి కూడా ఇంత అద్భుతమైన అవకాశం లేదు. నగరం మధ్య నుంచి నదీ ప్రవహించే నగరం ఈ దేశంలోనే లేదు, ప్రపంచంలో కొన్ని దేశాలలో ఉన్నాయి. ఈ దేశంలోనే నగరంలో మధ్యలో నుంచి నదీ ప్రవాహం ఉన్న నగరమే లేదు. అట్లాంటి నగరం హైదరాబాద్కు ఉంది. అది పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మురికి నరక కూపంగా మూసి మురికి నరక కూపంగా మారింది. దాంట్లో నుంచి బయటికి తీసుకురావాలన్న గొప్ప ఆలోచనతోటే ఈరోజు మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.